యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండియున్న యొక్క లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలనేకములు ఆ లోయలో కనపడెను, అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా, యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అందుకాయన, ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకల్లారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మం మీ మీద కప్పెద్దను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమన ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలు దిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. ఆయన నా కాజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచించుచున్నవి. వారు, మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను. సమాధులలో నుండి మిమ్మను బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చెదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలో నున్న మిమ్మను బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపచేసేదను. యెహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకుందురు. ఇది యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, నీ ఘనమైన నామము కొరకై వందనాలు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యమును విన్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచుదురుగాక, వారిని ధైర్యపరచుదురుగాక, నీ ఆత్మాభిషేకము వారిపైన ఉంచుదురుగాక. ఎవరైతే కృంగి నలిగి వేజారిపై మాకు ఆశలు ఇంకా లేవు, మా జీవితం ఇంతే అని ఎవరైతే కృంగిపై ఆశలు లేక కొట్టుమిట్టాడుతూ నలిగిన పరిస్థితుల్లో వేజారిపోయిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించుదురుగాక. వారు ఏ స్థితిలో పడిపోయి ఉన్నారో, ఆత్మీయ స్థితిలో దిగజారిపోయి ఉన్నారో, అటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తుదురుగాక. నీ ఆత్మశక్తితో వారు నింపి బలపరచుదురుగాక. మీరే నీ బిడ్డలను ప్రోత్సహించి ధైర్యపరచండి. వారు ఏ విషయంలో బలహీనలో వారిని బలపరచండి. వారు ఏ విషయంలో కృంగిపోయి ఉన్నారో వారు మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. అవమానం పొందిన చోట వారి జీవితంలో సంతోషమును ఆనందమును ప్రభా సంతోషం మీరు దయచేదురుగాక. కృంగిన పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తి ఈ నామాన్ని మీరు మహిమపరచుకోమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచు దీనులమై వేడుకొనుచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.